ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఆక్సిజన్ సరఫరా చేయలేకుండా ఢిల్లీలో చాలామంది ప్రాణాలు పోవడం దానికి సంబంధించి కొన్ని హాస్పిటల్స్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను విచారించినటువంటి ఢిల్లీ హైకోర్టు అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది మనిషికి కనీసం ప్రాణవాయువు కూడా అందించకపోవడాన్ని మనిషి జీవించే ప్రాథమిక హక్కును కూడా చంపేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది అని దానిని ఒక హత్యగా పరిణమించ పరిగణించాల్సి ఉంటుంది అని సో హత్యగా పరిగణించి ఎవరైతే ఆక్సిజన్ను ఆపేస్తూ ఉన్నారో ఢిల్లీకి రానియకుండా ఆపేసే అధికారులను ఉరి తీయాల్సి ఉంటుంది అనే అంతటి తీవ్ర వ్యాఖ్యలు ఢిల్లీ హైకోర్టు చేసింది అంటే అటువంటి పరిస్థితి కూడా ఉంది అటు కేంద్రం సహకరించట్లేదు అంటే ఈరోజు కూడా ఢిల్లీలో ఒక హాస్పిటల్లో ఆక్సిజన్ అందుకు ఇరవై మంది పైగా చనిపోయారు కేంద్రమేమో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది ఈ పరిస్థితుల మధ్య ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు కూడా అంటే ఇక్కడ కరోనా సెకండ్ వేవ్ కాదు కరోనా సునామీలాగా ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అటు కేంద్రం మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించుకుంటూ ఈ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి ఢిల్లీ హైకోర్టు అనేది ఆదేశించింది ఇక్కడ మనం కనుక గమనిస్తే సీరియస్గా కరోనాతో ఏ ఒక్కరూ చనిపోవట్లేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరోనాతో ఏ ఒక్కరూ చనిపోవట్లేదు చనిపోతున్న వాళ్ళందరూ ఎవరు హాస్పిటల్లో బెడ్లు లేక చనిపోతున్నారు హాస్పిటల్లో వెంటిలేటర్లు లేక చనిపోతున్నారు హాస్పిటల్లో ఆక్సిజన్ అందక చనిపోతున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఏంటి ఒక డిసీజ్ వస్తే ఒక రోగం వస్తే దానికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కూడా ఎస్టాబ్లిష్ చేయలేనటువంటి ఒక దారుణాతి దారుణమైన ప్రభుత్వాల నిర్లక్ష్య ఫలితమే ఈరోజు ఈ ప్రాణాలన్నీ పోవడానికి చాలా బలమైన కారణం కూడా సో ఒక విధంగా ఢిల్లీ హైకోర్టు చెప్పినట్లు ఇక్కడ ఆక్సిజన్ ఆపే వాళ్ళ మీద ఎవరి మీద అయితే హత్య కేసులు పెడతామని చెబుతారో ఇప్పుడు దేశంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు ఎవరైతే పోతున్నాయో ఈ ప్రాణాలు పోవడానికి కంప్లీట్ బాధ్యతను కూడా ప్రభుత్వాలనే చేసుకుంటూ ఆ ప్రభుత్వాల మీద హత్య కేసు పెట్టాలి ప్రభుత్వ పాలకుల మీద పెట్టాలి హత్య కేసు మొదటివే వచ్చింది కరోనా మొదటివే కరోనా అటాక్ చేస్తే ఊపిరితిత్తులను అటాక్ చేస్తుంది ఊపిరితిత్తులను అటాక్ చేశారు అంటే శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది అంటే ఆక్సిజన్ అనేది కావాలి దానికి సంబంధించిన కొన్ని హాస్పిటల్స్లో మౌలిక వసతులు కనుక ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇది ఒక నేషనల్ పాండమిక్ే కాదు ఇంటర్నేషనల్ పాండమిక్ దీనికి సంబంధించి ఒక జాతీయ విధానం అంటూ ఉండాలి దానికి సంబంధించి ఏ కసరత్తు చేయకుండా ఆక్సిజన్ను పక్క దేశాలకు ఎగుమతి చేసి వ్యాక్సిన్ను పక్క దేశాలకు ఎగుమతి చేసి చాలా అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దల మీద పెట్టాలి హత్య కేసులు ముంపాటికి ఆ పెద్దల మీద పెట్టాలి మొదటివే వచ్చినప్పుడు దీనికి సంబంధించి బయటకొచ్చి తపాలాలు పాత్రలు కొట్టని గడగలగలగల అని చెప్పి పాత్రలు కొట్టిపిచ్చి ఈరోజు ఆ పాత్రలు కొట్టిన వాళ్ళ ఇళ్ళ ముందు వాడు ప్రాణాలు పోతుంటే డప్పులు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఒక బుర్ర లేని ఈ ఒక దరిద్రమైన పాలకలు ఈ ఒక ముందు చూపు లేని విధానాలు అవలంబించుకుంటూ అందరి మీద పూలు చల్లండి కరోనా వారియర్స్ మీద అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళిళ్ళల్లో శవాలు లేదు ఉంటే ఆ శవాల మీద పూలు జల్లే దగ్గరికి తీసుకొని వచ్చారు అంత దారుణమైన పరిస్థితి వరకు తీసుకొని వచ్చి ఇళ్లలో లైట్లు ఆరిపోయండి అని చెప్పి చివరికి వీళ్ళ ఇళ్లలో కనుక దీ ఏమంటారు మనుషులు పోతే దీపాలు ఆరిపేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఇంత దారుణమైన పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి ఈ పాలకపక్షం మీద పెట్టాలి హత్య కేసులు అప్పుడు తెలుస్తుంది కనీసం ఈ వ్యవస్థలు కనుక సక్రమంగా పనిచేయక చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకొని ఇటువంటి న్యాయ వ్యవస్థలైనా మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలైనా ఖచ్చితంగా అంతో ఇంతో వీళ్ళ బాధ్యత కూడా ఉందిలేండి ఎవరు ఎటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఎవరు ఈ చరిత్ర పుటల్లో నుంచి వీళ్ళ అయితే చెరిగిపో ఇది మిగిల్చినటువంటి విషాదం నుండి వీళ్ళ పాత్ర ఏమీ చెరిపివేయబడదు